మంగళగిరిలో మళ్లీ లోకేష్ వర్సెస్ ఆర్కే ఈసారి గెలుపు ఎవరిదో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పెంచిన ఎన్నిక ఒక ఎంపీపీ పదవి కోసం రాజకీయంగా ఉత్కంఠ కారణమైన దుగిరాలలో ఈ రోజు ఎన్నిక జరగనుంది టీడీపీ ముఖ్యనేత లోకేష్ బాధ్యత తీసుకున్న మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని మండలం అందులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డితో సయ్యంటే సయ్యంటున్న సమయంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక మరింత ఆసక్తి పెంచుతోంది దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ రోజు మూడు గంటలకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నారు రిజర్వేషన్ స్థానాల్లో టీడీపీ తొమ్మిది వైసీపీ ఎనిమిది జనసేన ఒక స్థానాలు గెలుపొందాయి జనసేన ఎంపీటీసీ అభ్యర్థి ఇప్పటికే టీడీపీకి మద్దతు ప్రకటించారు అత్యధిక స్థానాలు గెలిచిన టీడీపీకి ఎంపీపీ పీఠం దక్కే అవకాశం ఉండడంతో చిలుగురు నుంచి గెలిచిన జపిన్ ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది అయితే గతంలోనే ఈ ఎన్నిక జరగాల్సిన సమయంలో జబీన్ కుల ధృవీకరణ పత్రం అధికారుల నుంచి అందలేదు అదే సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ జబీన్ బీసీ కాదంటూ నివేదిక ఇచ్చారు జీన్ పదో తరగతి సర్టిఫికేట్ ఆమె ఎంపీటీసీ గా నామినేషన్ వేసిన పత్రాలు కూడా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు అయితే సంఖ్యాపరంగా అత్యధిక స్థానాల నుంచి గెలిచిన వారిలో బీసీ అభ్యర్థి లేకపోవడంతో ఇప్పుడు ఎంపీబి పదవి ఎన్నిక సమయంలో ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎంపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పారు గతంలో ఇదే ఎన్నికకు సంబంధించి చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో దాదాపు మూడు వందల మంది పోలీసులను రంగంలోకి దించారు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు కొంతకాలంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ రోజుకో గ్రామంలో పర్యటిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరవేస్తారని అన్నిటికీ సమాధానం చెబుతారని లోకేష్ చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు దుగ్రాల ఎంపీపీ ఎన్నికపై రాష్ట్ర ఆసక్తి నెలకొంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి కూడా ఒకటి అప్పటి సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో వైసీపీ ఘన విజయం సాధించింది అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేశామని చెప్పుకున్న లోకేష్ మాటల కంటే వైసీపీ ఇక్కడ ప్రభావం చూపింది దీంతో ఇక్కడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఆర్కే విజయం సాధించారు ఆ తర్వాత ఇక్కడ పట్టు కోసం టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించి ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీది పైచే అయింది ఇవాళ జరగబోతున్న దుగ్గు ఎంపీపీ ఎన్నికతో ఇక ఈ వార్ వోల్టేజ్ కి చేరుకుంది